బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని అంబేద్కర్ జిల్లా సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చీరాల బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులకు బీసీలకు మంత్రిత్వ ఉపమంత్రుల పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అభినందించారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న జిల్లాల ఏర్పాటులో బాపట్ల జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జిల్లా సాధన జేఏసీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. దళిత బహుజన ప్రజలందరూ అంబేద్కర్ జిల్లా సాధనకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి కోటి ఆనంద్ బాబు, చార్వాక బాబురావు మోహన్, అశోక్ పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాలకి బాపట్ల పార్లమెంట్ సంబంధించి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి దానికి కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కాబట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనేది చీరాల జేఏసీ నేతృత్వం ప్రశ్నకు ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ పక్కన బాపట్ల పార్లమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఈరోజు సమావేశాలకు అందుబాటులోకి వచ్చాయి. సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా ఇనామస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి గారితో కొత్త కలిసి మా అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నాము. అవసరం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి. వచ్చేంత వరకు అన్ని విధాలా సహకరిస్తాం, ముందుకు పోవడానికి అన్ని విధాలా సహకరిస్తాము. అందరూ కూడా చేయూతనివ్వాలి. మంచి అజెండాగా మనం ముందుకు పోయి అంబేద్కర్ జిల్లాని సాధించాలని కోరుకుంటున్నాను. జేబి తర్వాత పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాలుగా మారుస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువైనలాగా చేస్తానని హామీ ఇచ్చాడు. దానికి కట్టుబడి ఉండమని అంబేద్కర్ మాదిరిగా దళిత సంఘాలుగా గత 5-6 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కోటి ఆనంద్ బాబు గారి నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలందరితో కూడా ఆయన నిరంతరం మాట్లాడుతున్నారు. మేము జిల్లా ఎక్కడైనా బాగలేదు, కానీ బాపట్ల పార్లమెంట్ జిల్లాగా చేస్తే అంబేద్కర్ పేరు పెట్టాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాము. కారణాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే కడపకి వైఎస్ రాజశేఖర రెడ్డిగా నామకరణం చేశారు. అదే మాదిరిగా నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేశారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుని ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గానికి ఆ పేరు పెట్టాలని మేము అడుగుతూ ఉన్నాం. అది త్వరలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక లేఖ ఇవ్వబోతా ఉన్నాం. అదే మాదిరిగా మరి ఈ నెలలోనే గవర్నర్ గారు కూడా ఈ జేఏసీ కమిటీ తరఫున కలిసి మా యొక్క డిమాండ్ని మా ప్రతిపాదనని వారి ముందు ఉంచాలనుకుంటున్నాము. ఆయన అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేసినటువంటి రాజ్యాంగం వచ్చిన తర్వాత మా గతి స్థితి మారిందని కూడా మీ ద్వారా తెలియజేస్తారు.